బీజేపీలో విచిత్ర పరిస్థితులు వింత పరిణామాలు కొనసాగుతున్నాయి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావించేందుకు కూడా నేతలు పెద్దగా ఇష్టపడటం లేదు ఎవరి పరపతిని వారు పెంచుకుంటూ పోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు పైగా ప్రెస్ మీట్స్ పై ఆంక్షలు పెట్టినట్లుగా అధిష్టానం ప్రతినిధులు వ్యవహరించటంతో మిగతా నేతలకు కంపరం పుట్టుకొస్తోంది పార్టీ లైన్ ను బట్టి మాత్రమే మాట్లాడాలని అధిష్టానం ప్రతినిధులు షరతులు పెట్టడం కొంత ఇబ్బందికరంగా మారింది ఇటీవలే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు పార్టీ ఆఫీసులో కాకుండా ప్రెస్ క్లబ్లో కూర్చొని హైడ్రాను మూసి ప్రక్షాళనను విమర్శించారు దీంతో పార్టీలో ఆ రెండు అంశాలపై భిన్నాభిప్రాయాలున్నందునే ఆయన రాష్ట్ర కార్యాలయంలో కాకుండా ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారన్న చర్చ జరుగుతోంది లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఆ బలాన్ని పెంచుకునేందుకు క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టు సాధించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రయత్నించటం లేదు ఎనిమిది మంది ఎంపీలు అదే స్థాయిలో ఎమ్మెల్యేలున్న పార్టీగా బీజేపీ చలామణి కాలేకపోతోంది ముఖ్యంగా శాసనసభ పక్షంలో లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది శాసనసభ కమిటీ సభ్యత్వాల గురించి కూడా అప్పట్లో గందరగోళం ఏర్పడింది మహేశ్వర్ రెడ్డికి శాసనసభ పక్ష నాయకుడి పదవి ఇచ్చి మమ అనిపించారు అయినా మిగతా వాళ్ళు ఆయన్ని పట్టించుకునే పరిస్థితి లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి రాజా సింగ్ అసలు ఎవరినీ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట అనవసరంగా సస్పెన్షన్ ఎత్తేసి మళ్లీ పార్టీ టికెట్ ఇప్పించామని అధిష్టానం ప్రతినిధులు వాపోతున్నారు లోక్సభ సభ్యుల్లోనూ ఒకరంటే ఒకరికి పొసగటం లేదు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని ఆశించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అదేమంటే సొంత బలంపై గెలిచానని ఆయన చెప్పుకుంటున్నారు మరో ఎంపీ రఘునందన్ రావు అయితే ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసినంతగా బిల్డప్ ఇచ్చేస్తున్నారు తన వల్లే బీజేపీ నడుస్తున్నట్లుగా రఘునందన్ వ్యవహారం ఉందని పార్టీలో కొందరంటున్నారు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఢిల్లీపై దృష్టి పెట్టి రాష్ట్ర శాఖను పట్టించుకోవటం లేదని తెలిపోయింది ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధోగతి పాలు కావటం ఖాయమని భావిస్తున్నారు క్షేత్రస్థాయి బలం పెరగకుండా వాపు చూసి బలు పనుకుంటే ఇబ్బందులు తప్పవని అంటున్నారు అధిష్టానం పట్టించుకొని పరిస్థితిని చక్కదిద్దుతుందో లేదో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు 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 ఛానల్